కళ్ళు మూసుకునే ఉన్నాడు కొంపదీసి నిద్రపోతున్నాడు ఏంటి ధ్యానం పళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజం ఏమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది ఒక్కతేనా ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకరమణ సారీ సార్ ఇదయ్యా రామ్ ప్రసాద్ నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు కులాసయ్యనా రమ్మనరట నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే విధి మరి ఇప్పుడు బిల్లబంటూతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు తెలుదా ఏది మన చదివే చదువుకి ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వింటారు చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ ఏమీ చెయ్యదు వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గాలం వేసి పట్టుకుంటుంది అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటా అవుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ ఏంట్రా కింద నుంచి మీకు వెతుకుతున్నాను రా ఇక్కడేం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవడో అప్పిస్తున్నాడా ఏంటి కాదురా ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూసారా చదువుగా చెప్పింది నిజమే మరి శుక్రమాదేస్ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే అయినరా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పానుగా భగవాన్ గారు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు బాబే ఫీల్ అవుతున్నాడు అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం అమ్మో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా ఏషియాడా జింక బంక బంక హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ ఇవన్నీ దేనికి సార్ దేనికేంటి ఉద్యోగం చేయడానికి మీకు ఎందులో కావాలో చెప్పండి ఏంటయ్యా డిస్కషన్స్ మాకి నీ చాయిస్ ఉంటాయి అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుట్ కొంచెం టైం పట్టింది అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి అన్నిటిలోనే ఉంటాయి హోటల్లో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలి ఇంతగా మీరు అనే జాబ్లు ఏంటి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు జిఎం అడిగితే ఎలా ఉంటారంట ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏజిఎం ఇప్పించండి సార్ అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తూచండి మాకు జిఎంఏ కావాలి సార్ అది సరేగాని భగవాన్ జీ ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్లో ఇప్పించండి నాకు స్టీల్ ప్లేట్ లేదు నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్ కలిసి మనం తీసుకుంటాం జీతం ఎంతండి 30,000 అంటే 40,000 వడ్డీ ఎంత అప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ఓ సిఎఫ్ఓ ఏ నువ్వు యాక్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వల్ల ఆకారం తీసుకుంటా
మా గెటప్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనురా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా, జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి, వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తే ఓకే? నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం దేవుకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టం గానీ నా కెరెక్ట్ హోండా అమ్మాలి. నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనాసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 300,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గోల్సేవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి. ప్లీజ్ భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జరగాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 మొన్న వచ్చారే ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి. 8:30 మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. అని ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపలండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం, భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువే, నా గోల్ చెలుగు లాగిస్తాడు. కోపడకండిరా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా, అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? గేమ్స్ కదా సార్. స్పోర్ట్స్ కోటా లేవయ్యా. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించు అని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఉండు, ఫోన్ చేయాలి. Thank you.
5.5. అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ లన్నీ పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయ వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి.